తక్కువ బడ్జెట్ గల ఇల్లులు అమ్మడానికి ఉన్నాయంటారా సార్? ఈ ఇప్పుడు ఏమైందంటే అఫోర్డబుల్ హౌసెస్ అంటే మధ్యతరగతి వాళ్ళు కొనుక్కునే విధంగా ఉండాలి. అవును సార్. ఒకప్పుడు 25 లక్షలు అపార్ట్మెంట్ అంటే చాలా కాస్ట్లీ అనుకునేవాళ్ళు. అవును సార్. 25 లక్షల అపార్ట్మెంట్ ఇవాళ 2.5 కోట్లైన అపార్ట్మెంట్స్. అవును. ఈ 10-15 సంవత్సరాలు పట్టలేదు, అంతకంటే ఎక్కువ కాదు ఇంకా. ఇది పెరిగినాయి ఇవన్నీ. మధ్యతరగతి వాళ్ళు కొనే పరిస్థితి లేకుండా అయిపోయింది అనమాట. దాని ద్వారా అఫోర్డబుల్ హౌసింగ్ అనేది ఉండాలి, లేకపోతే ధనవంతులు మాత్రమే కొనగలుగుతారు. అవును సార్. మధ్యతరగతి వాళ్ళు కొనలేరు. కొనలేరు. కాబట్టి మధ్యతరగతి వాళ్ళకు కూడా సొంత ఇల్లు కొనుక్కునే విధంగా అవకాశం ఉండాలి. అవకాశం ఉండాలి. ఇప్పుడు బీద వాళ్ళకైతే గవర్నమెంట్ ఇస్తుంది, వాళ్ళకి అలాట్మెంట్ చేస్తారు. బిలో ఇన్కమ్ లిమిట్స్ లోపల ఉన్న వాళ్ళకి ఇస్తారు కరెక్ట్. వాళ్ళకి అవసరము బీద వాళ్ళు కాబట్టి వాళ్ళకి సహాయం అవసరం ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఇవ్వచ్చు. కానీ మధ్యలో ఉండేవాళ్ళు మధ్యతరగతి వాళ్ళకి ఏంటంటే ఇటు గారు అటు గారు కిందికి రారు పైకి వెళ్ళలేదు. ఇలాంటి వాళ్ళకి తక్కువ ధరలో దొరికితే బాగుంటుంది. వాళ్ళు ప్రభుత్వం చేయం ఆశించట్లేదండి. ప్రభుత్వమే ట్యాక్స్ కడతాం, కానీ మాకు ధరలు అందుబాటులో ధరలు అందుబాటు ధరల్లో ఉండే ఇల్లు ఉండాలి అని చెప్పి కోరుకుంటారు ఎవరైనా కానీ. అది అది ప్రతి ఒక్కరి ఆశ అనమాట. ఇది 25 లక్షలు 10 ఏళ్ళకి ఇప్పుడు కనీసం అంటే 70-80 లక్షల లోపల ఉంటే బాగుంటుంది అనుకొని ఎవరైనా కోరుకుంటారు. కానీ ఇప్పుడు 70-80 లక్షల అపార్ట్మెంట్ దొరికే అవకాశం ఉందా? అది అఫోర్డబుల్ హౌసింగ్ అది. అంటే లోయర్ మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి, లోయర్ మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి అవకాశం ఉందా? ఇప్పుడు మార్కెట్లో ఆ ధరకు దొరుకుతున్నాయా? దొరుకుతున్నాయా? చూస్తే కొందరు ఏమవుతుందంటే ఇప్పుడు డెవలపర్స్ అవుతారు, బిల్డర్స్ ల్యాండ్ ఓనరు, ఎప్పుడో ఉన్నదంటే ల్యాండ్ అది డెవలప్మెంట్కి ఇస్తారు. ఇచ్చేప్పుడు డెవలపర్ కన్స్ట్రక్ట్ చేస్తాడు, 50-50, 40-60 ఏదో అని వాళ్ళ అగ్రిమెంట్ ప్రకారం ఉంటుంది, లొకేషన్ ప్రకారం. డెవలపర్ ఓనర్కి అయితే ఖర్చు లేదు, ల్యాండ్ ఓనర్కి. డెవలపర్ ఖర్చు పెడతాడు, ఖర్చు పెట్టి అందరికి ఖర్చు పెట్టేసి ఆయన సగం తీసుకుంటాడా, ఆయన పర్సెంట్ ఆయన తీసుకుంటాడు, వీళ్ళ పర్సెంట్ వీళ్ళు తీసుకుంటాడు. అయితే ఇప్పుడు ఏమవుతాడు, చాలా వరకు డెవలపర్స్ ఏం చేస్తుందంటే వాళ్ళకు పెట్టిన ఖర్చులు పెట్టారు కాబట్టి, వాళ్ళు పెట్టుబడి పెట్టారు కాబట్టి వాళ్ళ డబ్బులు వాపసు తీసుకోవాలి. తీసుకోవాలని ఏం చేస్తుంటే తక్కువ రేటు కానీ అమ్మేస్తారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ పెట్టుబడి రిటర్న్ రావాలి, మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ కానీ టేకపోయడానికి అవకాశం ఉండాలి. అంటే పెట్టుబడి ఆగిపోకూడదు. ఆగిపోకూడదు. అదే ల్యాండ్ ఓనర్స్కి ఏంటంటే పెట్టుబడిలో ఏం ఖర్చు లేకుండా వచ్చింది అది అపార్ట్మెంట్స్. నేను ధర వచ్చేటప్పుడు అమ్మతానులే అనుకుంటాడు, నాకు అర్జెంట్, నాకు తొందర ఏం లేదంటాడు. ఇప్పుడు చాలామంది అట్లానే చేస్తారు సార్. ధర వచ్చేది అమ్ముకుంటే ఎప్పుడైనా కానీ అనుకుంటారు. దాని ద్వారా ఏమైందంటే ఇప్పుడు డెవలపర్స్ అమ్మేసినాయి, అమ్ముడిపోయింది. ఇక ల్యాండ్ ఓనర్స్ షేర్ మాత్రం అమ్మడానికి సిద్ధంగా లేరు. ఈ విధంగా అన్సోల్డ్ హౌజెస్ చాలా మిగిలిపోయినాయి. మిగిలిపోయినాం. ఒక విధంగా డెవలపర్స్ కారణం కావచ్చు, కానీ ఎక్కువగా ల్యాండ్ ఓనర్స్ కారణం అది. వాళ్ళ షేర్ వాళ్ళకు వచ్చేసినాక నాకు అవసరం లేదు తొందరగా డబ్బు, నాకు తొందర లేదు, ల్యాండ్ ఉన్నంతే ప్రాపర్ కట్టిన రెడీ ఉన్నా ఒకటి, నాకే తొందర లేదు కదా అని చెప్పని ఈ విధంగా ఆలోచిస్తున్నమాట. కాబట్టి దీని ద్వారా ఏమైందంటే ఒక అమ్మకపోవడం వల్ల వీళ్ళు అనుకున్న దగ్గర రాకపోవడం వల్ల అమ్మడం లేదు. అమ్మకపోవడం వల్ల ఇంకా కంప్లీట్ అయిన ఇల్లు కూడా అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి, కానీ అమ్మ కొనేవాళ్ళు లేకుండా అయ్యారు. ఎందుకు కొనట్లేదు అంటే ధర ఎక్కువ ఉంది కాబట్టి కొనలేమంటున్నారు. అయితే ల్యాండ్ ఓనర్ దిగి రావాలా, లేకపోతే కొనేవాళ్ళు పెంచాలి. మార్కెట్ అంతా బిజినెస్ మార్కెట్ అంతా ఎలా ఉంటుందంటే లొకేషను అవసరము, తర్వాత ఇంకోటి ఏంటంటే కాంపిటీషన్. ఒక్కోసారి ఏమవుతుందంటే పక్కదే పక్క బిల్డింగ్లోనే ఒక దగ్గర రావచ్చు, ఇంకో బిల్డింగ్ పక్క దాంట్లో 10% పెరగచ్చు, ఇంకో దాంట్లో 10% తగ్గొచ్చు. ఈవెన్ ఒకటే బిల్డింగ్లో అపార్ట్మెంట్స్ కూడా ఎక్కువ తక్కువ కూడా వచ్చే అవకాశం ఉంది. అది ఒక్కొక్కరు అవసరం మీదకి వెళ్ళి కానీ, లేకపోతే ఎవరు ఎవరి వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్, కొనేవాళ్ళు అమ్మే వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ మధ్యనే జరుగుతుంటుంది. జనరల్గా ఏమనుకుంటారంటే ఇప్పుడు తక్కువ బడ్జెట్ ఒక రేంజ్ ఎంత ఉండొచ్చు సార్? జనరల్ తక్కువ బడ్జెట్ ఏంటంటే 70-80 లాక్స్ వరకు అయితే అది అఫోర్డబుల్ తక్కువ బడ్జెట్లో. ఇప్పుడు ఈ జనరేషన్ అనుకుంటారు. అయితే ఏంటంటే 70-80 లక్షలది కూడా ఇప్పుడు దొరుకుతాయి. దొరుకుతాయి. ఎక్కడ దొరుకుతాయి? అవుట్స్కర్ట్స్లో. లిమిట్ దాటే మున్సిపల్ లిమిట్ దాకా 10 కిలోమీటర్ దాటిన తర్వాత అంటే మెయిన్ సెంటర్ నుంచి ఒక 20-25 కిలోమీటర్ దూరం పోవాలి. అంటే రోజుకు ఇంచుమించు గంట జర్నీలో పోతుంది, పోవడం గంట సేపు రావడం గంట సేపు జర్నీలో పోతుంది. ఇలాంటి దొరుకుతాయి కానీ దూరం అవుతుంది, చాలా దూరం అవుతుంటుంది. దీని ద్వారా ఏమైందంటే దీనికి ఎందుకు పెరిగినాయి అంటే భూముల ధరలు పెరగడం, మెటీరియల్ ధరలు పెరగడం,
తర్వాత ఇంకోటి ఏమైందంటే ఎక్స్పెక్టేషన్స్ పెరగడం. ఇంకోటి బ్యాంక్స్ కూడా విరివి బ్యాంక్స్ ఫైనాన్స్ కంపెనీస్ విరివిగా లోన్స్ ఇవ్వడం, లోన్స్ ఇవ్వడం, ఇవన్నీ డిమాండ్ పెరిగిపోయింది, ధరలు పెరిగిపోయినాయి. తగ్గాలంటే కూడా రివర్స్ రావాలి, అది డిమాండ్ కొనేవాళ్ళు ఉండకూడదు, ఆ బ్యాంకులు కూడా స్ట్రిక్ట్గా ఇవ్వాలి, అయినోళ్ళు కాకుండా అవసరమైన వాళ్ళకి ఇచ్చేట్టు ఉండాలి. తర్వాత ల్యాండ్ ఓనర్స్ కూడా నాకు అవసరం ఉంది, నేను ఎన్క్యాచ్ చేసుకోవాలని ఇంత కలగాలి, కొనే వాళ్ళకు కూడా నేను ధర ఎక్కువైనా పెట్టగలుగుతాను లొకేషన్ కొరకు అని చెప్పిన ఈ విధంగా రావాలన్నమాట. అయితేనే ధర తగ్గుతుంది. ఇక ఇప్పుడు లేకున్న పనులు తొందర ఏం లేదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. జనరల్గా ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు కూడా పనిచేసేకి దగ్గర ఉండాలి, అందుబాటులో ఉండాలి, ఫెసిలిటీస్ బాగుండాలని కోరుకుంటాను. ఎక్కడైతే మనం ఎక్కువ ఫెసిలిటీ కావాలనుకుంటామో అక్కడ ధర వేరు ఎక్కువ ఉంటుంది. లొకేషన్కి ఉన్నప్పుడు ధర లొకేషన్ ఆధారపడి ఉంటుంది. మనకి ఇచ్చే కూలే ఇది మన ఇచ్చే కండిషన్ ఏదైతే ఉందో, ఫర్నిష్డా అన్ఫర్నిష్డా, లేకపోతే ఏమేమి ఫెసిలిటీస్ ఇస్తున్నారు, ఓపెన్ ఏరియా ఎంత ఉంటుంది, ఇంకా దాని మీదకి వెళ్ళి కూడా ధరలు పెరగడం తగ్గడం అనేది ఉంటుంది. అయితే ఒకప్పుడు 50-70 లక్షలు 80 లక్షలు అనుకునేది, ఇప్పుడు 1-20 లక్షలు 1-40 లక్షలు కూడా పెరిగిందంటే జనరల్గా. అంటే మధ్యతరగతి వాళ్ళు 1-20 లక్షలు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ ఆ రేంజ్ కూడా దొరుకుతలేదు. ఇప్పుడు అపార్ట్మెంట్స్ దొరుకుతలేవు, కొన్ని కొన్ని లొకేషన్ దొరకట్లేదు. కారణం ఏంటంటే మనకు ధర పెరగడం. అది ఇప్పుడు బంగారం ఉందనుకోండి, ఒకప్పుడు 50 ఏళ్ళ కిందట 500 రూపాయలు ఉండేది, ఇవాళ 70,000 అయింది. అంటే 100 టైమ్స్ పెరిగింది, 100-120 టైమ్స్ పెరిగింది. పెరిగినప్పుడు అమ్మేసుకుని కొనుక్కుంటాడు అంతే, అది సమస్య కాదు. అదే మరి ల్యాండ్స్ కూడా అట్లాగే అయినాయి, ప్రతిదీ అట్లే పెరిగింది. ఒక షేర్స్లో కూడా కొన్ని షేర్స్లో అప్పుడు 10,000 పెట్టడానికి ఇవాళ 10 లక్షలు వస్తున్నారు, అదంతా లాభమే అన్నమాట. ఎప్పుడో పెట్టుబడి పెట్టిన పెట్టుబడికి ఇప్పుడు లాభం వస్తుంది. దాంతో ఎక్కువ ధర పెట్టి కొనుక్కొని సిద్ధపడతారు వాళ్ళు. అలాంటి వాళ్ళు ప్రీమియం హౌసింగ్ పోతారు, లగ్జరీ హౌసెస్ పోతారు వాళ్ళు. కానీ సంపాదించిన వాళ్ళు అంత వెళ్ళగలేరు, అప్పు తీసుకుంటే తప్ప ఆ రేటుకి వెళ్ళలేరు. అంటే ఆలోచించాలి మనం, కొనాలి ప్రీమియం హౌసింగ్కి వెళ్ళాలన్నా, అఫోర్డబుల్ హౌసింగ్కి వెళ్ళాలన్నా మీ సొంత డబ్బు కనీసం 50% ఉండాలి మినిమం. కాకపోతే రెంట్ కంటే ఎక్కువగా రెంట్ 25,000 ఇస్తే ఒక 30-40,000 ఇన్స్టాల్మెంట్ కూడా తాటకూడదు. ఇది ఆలోచించి కొనేటప్పుడు బాగుంటుంది. ఆలస్యం తొందర ఏమొచ్చింది, బలబుద్ధి లేకుంటే లేకపోతే ఇంకో కుదిరి ఉంటుంది కొంటాం. ఇంకా మన ఇక్కడ ముఖ్యంగా ఇంటీరియర్స్, చాలామంది ఏం చేసిన ఇంటీరియర్ చాలా ఖర్చు పెట్టుకుంటారు. కానీ అవసరమా, మీరు ఉన్న తర్వాత కూడా మీకు అన్ని అపార్ట్మెంట్ అయిన తర్వాత తీసుకోండి, తర్వాత చేపించుకోండి, లేకపోతే డబ్బు జమ అయినప్పుడే కొనండి ఆ ఇంటీరియర్స్తో పాటుగా. కానీ అప్పు దానికోసం అప్పు తీసుకోవడం ఎందుకని నేను అనేది టాప్ అప్ లోన్స్, ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ టాప్ అప్ లోన్స్ ఏవైతే ఇస్తే వాటన్నింటి మీకు పెంచింది అనమాట. ఏమవుతుందంటే ఒకవేళ అప్పు ఎక్కువైతే డెట్ ట్రాప్లకు అప్పు ఎక్కువైతే డెట్ ట్రాప్లోకి వెళ్ళిపోతారు బారోవర్ తీసుకు రుణం తీసుకొచ్చి. ఆ డెట్ ట్రాప్ అంటే ఏమవుతుంది, అప్పు కట్టడానికి అప్పు తీసుకోవడం, మళ్ళీ దానివల్ల అప్పు పెరుగుతుంది, సెకండ్ టైం తీసుకున్న అప్పు మీద మళ్ళీ ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఇది రాకూడదు. అయితే డెట్ ట్రాప్లకు సేమ్ అవుతుంది, డిఫాల్ట్ అవుతుంది, లేకపోతే అది కట్టడానికి ఏం చేయడానికి సిద్ధపడతాడు, లీగల్ కానీ ఇల్లీగల్ కానీ మోరల్ కానీ ఇమ్మోరల్ కానీ ఏదైనా చేయడం సిద్ధపడతాడు. మూడోది ఏంటంటే ఒకవేళ ఏదైనా డెసిషన్ తీసుకొని సూసైడ్ చేసుకో, అంటే ఏదన్నా ఇది చేస్తే ఎబ్స్కాండ్ కావడం కానీ ఇలాంటివి చేసిన అనుకో, ఫ్యామిలీ మొత్తం సెట్ ప్రాబ్లం అవుతుంది. ఓకే, ఈ మూడు సిచ్యువేషన్ రాకూడదు. కాబట్టి లోన్ ఇచ్చే ముందు బ్యాంకులు వాళ్ళ ఫైనాన్షియల్ ఏం ఆలోచించాలంటే, వాళ్ళు ఎంత కట్టారు, వాళ్ళకి ఎన్ని వాళ్ళ ఆదాయం ఎంత, ఎన్నిగా ఎంత కట్టగలుగుతారు, వాళ్ళ ఆదాయంలో 40% ఎక్కువ లోన్ రాకూడదు, ఇన్స్టాల్మెంట్ రాకూడదు చూడండి. అది క్రెడిట్ కార్డు కావచ్చు, పర్సనల్ లోన్ కావచ్చు, హౌసింగ్ లోన్ కావచ్చు, ఎడ్యుకేషన్ లోన్ కావచ్చు, ఏదైనా అన్నీ కలిపి 40% దాటదు. 60% లోపల వాళ్ళు ఖర్చులు వెళ్ళి తీసుకుంటారు. అలా కాకుండా వాళ్ళ ఆదాయం మాత్రం ఇంతే ఉంది, ఇంతకంటే ఎక్కువ ఆదాయం ఉండొచ్చు, వాళ్ళు కట్టుకుంటే నాకేం అవసరం ఉంది అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇచ్చిన లోన్స్ ఇచ్చిన కంపెనీస్ ఫైనాన్షియల్ నష్టమే జరగకూడదు. ఇప్పుడు 2008లో మనం చూసాము అమెరికాలో లెమన్ బ్రదర్స్ కానీ పెద్ద పెద్ద బ్యాంక్స్ కూడా చాలా దివాల్సినాయి. కారణం అంటే ఓవర్ వాల్యుయేషన్ వల్ల. ఓవర్ వాల్యుయేషన్ 10 లక్షల ప్రాపర్టీకి 50 లక్షలు చేసి 30 లక్షలు లోన్ ఇస్తే మరి 10కి అమ్ముతుంది, అది 30 లక్షలు రాదే. ఆ 20 లక్షలు నష్టపోయింది ఎవరు, బ్యాంక్ నష్టపోయింది అక్కడ. కానీ భారతదేశం కూడా ఇలాంటి పరిస్థితి రాకుండా చూడాలంటే మనం వాల్యుయేషన్ ఎక్కువ కాకుండా వాళ్ళు ఖచ్చితంగా 50% మార్జిన్ ఉండాలి, ఎందుకంటే ఖర్చు పెట్టేది కాబట్టి. ఈవెన్ వెహికల్ లోన్స్ కూడా అలాగే, మీరు వెహికల్ లోన్స్ కూడా 50% కనీసం వాళ్ళని ఇవ్వాలండి మార్జిన్, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. మీరు 100% లోన్ ఇచ్చింది అనుకోండి ఏమవుతుంది, ఇంట్రెస్ట్ ఉండదు, పోతే పోయిన మధ్యలో వేసి వెళ్ళిపోతారు అంతే. ఓ 4 రోజులు వాడుకుంటాడు, 6 నెలలు 6 ఏడాది వాడుకుంటాడు, వదిలేస్తాడు. తమ్మల్ని అమ్మితే అది 60% రాదు, 60% రాదు.
అది మంచిది కాదు కదా, అది అది ఆలోచించాలి. బ్యాంక్స్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ ఇచ్చేటప్పుడు లోన్ ఇచ్చేటప్పుడు వాళ్ళ ఆదాయం ఎంత, వాళ్ళకి ఇంకా వేరే కమిట్మెంట్స్ ఏమున్నాయి, కట్టగలుగుతారా లేదా, డెట్ అప్పుడు రాకుండా ఎలా ఉంటాడు అని ఆలోచించి లోన్ ఇవ్వాలి. దాని బాధ్యతమైన లెండింగ్ అంటారు, రెస్పాన్సిబుల్ లెండింగ్ అంటారు. బారోవర్కి బాధ్యత ఉండాలి, నేను కట్టగలుగుతానో లేదా తీసుకోవడం కరెక్టే. ఇచ్చేవాళ్ళు కూడా బాధ్యత ఉండాలి, నేను ఇచ్చేది కరెక్టే యూజ్ అవుతుందా లేదా, లేకపోతే డెట్ అప్లోకి వెళ్ళిపోతాడా, ఓవర్ ఎక్స్పెండిచర్ వెళ్ళిపోతే కూడా ఆలోచించే బాధ్యత బ్యాంకులు ఫైనాన్షియల్, దాన్ని రెగ్యులేట్ చేసిన బాధ్యత రిజర్వ్ బ్యాంక్ మీద ఉంటుంది. అందుకే ఇప్పుడు నేషనల్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ రిజిస్టర్ అని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది, ఈ యొక్క లోన్స్ గురించి ఇన్ఫర్మేషన్ కొరకే. ఓకే, అది తీసుకొస్తే మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా, ప్రతి ఒక్క వ్యక్తి మీద ఎన్ని లోన్స్ ఉన్నాయి, ఎంత కట్టగలుగుతాడు, ఆయన ఆదాయం ఎంత, ఇవన్నీ చూడటానికే ఆ ఇన్ఫర్మేషన్ ఎన్ఎఫ్ఐఆర్ తీసుకొచ్చింది. దాని పక్కన ఇన్ఫర్మేషన్ తీయాల్సిన అవసరం ఉంటుంది.